పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజలందరూ క్షేమంగా ఉంటారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తుర్కపల్లిలో జీనోమ్ వ్యాలీ నూతన పోలీస్ స్టేషన్, మేడ్చల్ పట్టణంలో నూతన ఏసీపీ కార్యాలయం మేడ్చల్లో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ పటిష్ట భద్రత, కమాండ్ కంట్రోల్ వంటి ఆధునిక పోలీస్ వ్యవస్థ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఆయన అన్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 9 పోలీస్ స్టేషన్లను ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సందీప్, ఏసీపీ వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, సీఐ వేణుగోపాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, షామీర్పేట మేడ్చల్ జెడ్పీటీసీలు అనిత లాలయ్య, శైలజ విజయనంద్ రెడ్డి, ఎంపీపీలు ఎల్లుభాయ్ బాబు, రజిత రాజమల్లారెడ్డి, మేడ్చల్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల చైర్పర్సన్లు మర్రి దీపిక, నరసింహారెడ్డి, మధుర లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, షామీర్పేట మేడ్చల్ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్, దయానంద్ యాదవ్, స్థానిక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే పెద్ద ఫార్మా కంపెనీలు ఎక్కడ ఉన్నాయంటే అవి మన ఫార్మా షామీర్పేటలోనే ఉన్నాయి. అక్కడ కొత్త పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. దానికి తోడు ఇక్కడ మన మేడ్చల్లో కూడా ఏసీపీ ఆఫీస్ కూడా మనం ప్రారంభించుకున్నాం. దానికి తోడు అట్లనే ఒక భరోసా సెంటర్, మహిళల కోసం ఒక భరోసా. ఎందుకంటే మహిళలకు ఏదన్నా ఎవరన్నా అభద్రత ఉన్నా, ఏదైనా ఇబ్బంది కలిగినా, ఒంటరి మహిళలు ఉన్నా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక భరోసా సెంటర్ను ఓపెన్ చేసి అక్కడ మా ఆయన పెద్ద వాళ్ళ మహిళ ఎస్ఐ లెవెల్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళ కన్యాకులకు కూడా కౌన్సిలింగ్ చేస్తారు. ఆ సెంటర్ కూడా ఫస్ట్ టైం ఇక్కడ మేడ్చల్ మన మున్సిపాలిటీలో ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం. ఏది ఏమైనా తెలంగాణ రాకముందుకు మనకు 30-40 పోలీస్ స్టేషన్లు ఉండే పెద్ద తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు 70 తెలంగాణలో కొత్త పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. అదే మాదిరిగా పోలీస్ వ్యవస్థను పటిష్టంగా చేసిండు. పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండి ప్రజలందరికీ కూడా భద్రత కల్పిస్తేనే ప్రజలందరూ కూడా ఉపాధికి మంచిగా పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి సంకల్పంతో పెద్ద ఎత్తున ఈరోజు 9 పోలీస్ స్టేషన్లు మా మేడ్చల్ జిల్లాలోని మేము ఓపెన్ చేస్తున్నాం. ఇప్పటికే 2 ఓపెన్ చేసిన, ఇంకా 5 ఓపెన్ చేసేది ఉంది. ఏది ఏమైనా అందరికీ పోలీస్ అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్, అందరికి కూడా పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా మన పోలీస్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక పోలీస్ దేశంలోనే 1 పోలీస్ స్టేషన్. మనం సీసీ కెమెరాలు కూడా అట్నే పెట్టుకున్నాం. దేశంలో 60% కెమెరాలు ఉన్నాయంటే మన రాష్ట్రంలోనే 60% దాటిపోయింది కెమెరాలు. కాబట్టి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమే మనకు ఐటీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలు కానీ, ఇవన్నీ కూడా స్కూల్స్ కానీ, కాలేజీలను కానీ, ఇంత పెద్ద ఎత్తున దేశంలో 28 రాష్ట్రాలలో 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అయిందంటే ఇదంతా కూడా పోలీస్ వ్యవస్థ పటిష్టత, భద్రత, శాంతి భద్రతలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా అమెరికాలోనే ఉంది, లండన్లోనే ఉంది, సింగపూర్లోనే ఉంది, మళ్ళా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ మన హైదరాబాద్లోనే ఉంది. ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ పెట్టి ఎక్కడ తెలంగాణలో ఏ మూలలో ఎక్కడైనా ఇమ్మీడియట్గా 5-10 నిమిషాల గంటలలో వ్యవధులని, దొంగలను కానీ ప్రతి ఒక్కరిని కూడా పట్టుకుంటున్నారు. వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా పోలీస్ వ్యవస్థ ఇంకా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళంతా కూడా పెద్ద మార్చ్ పాస్ చేస్తున్నారు.